ఎవ్రీవాన్, ఈరోజు మీకోసం సో తమలపాకు చెట్టుని ఎలా పెంచుకోవాలి, బెటల్ లీఫ్ బీటల్ లీఫ్ అంటాం కదా, పాన్ ప్లాంట్ అన్నమాట, ఎలా పెంచుకోవాలి అనేది చూపిస్తాను. సో నాకు కొద్దిగా కోల్డ్ అయింది, వాయిస్ అనేది బాగాలేదు, ఏమనుకోవద్దు. సో అయితే నేను ఇప్పుడు ఈ ఏదైతే తమలపాకు ఉందో, తమలపాకు చెట్టు పెట్టడానికి ఫస్ట్ కుండీలో మనం ఎప్పుడైనా కానీ ఇందులో ఆల్రెడీ ఇంతకుముందుకే కంపోస్ట్ అవన్నీ వేసి ఉన్నాయండి, కాకపోతే చాలా డేస్ నుంచి ఇందులో ఏం ప్లాంట్ పెట్టలేదు, అందుకే మట్టి కొద్దిగా లైట్గా టైట్గా గట్టిగా అయినట్టు అయ్యింది. సో నేను దాన్ని మొత్తం చదునుగా చేస్తున్నాను. సో మనం ఏ ప్లాంట్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఆ ప్లేస్లో కానీ ఆ పాట్లో ఆ కుండీలో కానీ ఫస్ట్ మట్టిని మనం చదును చేసుకోవాలి. ఎందుకు అంటే వేర్లు అనేవి మనకి కిందికి వెళ్ళిపోతే, ఈజీగా కిందికి వెళ్ళిపోతే చెట్టు గ్రోత్ అనేది బాగా ఉంటుంది. మట్టి గట్టిగా ఉందనుకోండి మనకి వేర్లు అనేవి గ్రోత్ ఉండదు, రూట్స్ అనేవి. సో రూట్స్కి ప్రాబ్లం వస్తే చెట్టు కూడా గ్రోత్ అనేది బాగా ఉండదు. సో ఇలాంటి ఏదైనా ఏమంటారు స్టిక్ కానీ ఏదైనా చువ్వ లాంటిది తీసుకొని మనం మొత్తం మట్టిని చదునుగా చేసుకోవాలి. అయితే ఒకవేళ మీకు ఫస్ట్ టైం చెట్ని పెడుతున్నారు, సాయిల్ మిక్సింగ్ గురించి కావాలి అని అంటే ఒక 50% సాయిల్ అనుకోండి, 25% శాండ్ ఇసుక, ఒక 25%లో మనం కంపోస్ట్ కోకోపిట్ వేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, 50% సాయిల్, సో 25% వరకు శాండ్, లేకపోతే 25% శాండ్ అండ్ కంపోస్ట్ అండ్ కోకోపిట్, ఇవి ఏ క్వాంటిటీలోనైనా ఈ మట్టిలో మనం సాయిల్లో మిక్స్ చేసుకుంటే చెట్లు బాగా గ్రోత్ అవుతాయి. సో తమలపాకు చెట్టు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. సో నర్సరీ నుంచి తీసుకొచ్చి ఎలా పెంచుకోవాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలి, దీనికి ఫర్టిలైజర్స్ ఏంటి కూడా చెప్తాను, లేదంటే కొమ్మ నుంచి కట్ చేసి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం ఇది ప్లాంట్ తీసుకొచ్చుకున్నాం కదా, దీన్ని కూడా కొమ్మ నుంచే పెంచారు, ఏమంటారు ప్రాపగేట్ చేసి పెంచారండి ఈ తమలపాకు చెట్టు అనేది. ఇది ఫ్రీగా నర్సరీలో వచ్చింది, సో గవర్నమెంట్ నర్సరీ ఉంటుంది కదా, ఫ్రీగా తీసుకొచ్చాను. సో ఇక్కడ మీరు రూట్స్ చూడొచ్చు, సో ఎన్ని రూట్స్ వచ్చాయో. సో ఎప్పుడు కూడా మీరు ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఈ కవర్ తీసేసి చాలామంది ఏం చేస్తారంటే ఈ మట్టితో ఎలాగుందో అలా పెట్టేస్తారు, అలా ఎప్పుడు పెట్టకూడదండి. సో ఈ మట్టి ఏదైతే ఉందో ఇది కుండీలో స్ప్రెడ్ చేసి వేర్లు అనేవి లోపలికి పెట్టాలి. ఎందుకు అలా అనంటే మీరు అలాగే పెట్టారనుకోండి అది అదే ప్లేస్లో ఉంటుంది, గ్రోత్ అనేది సరిగా రాదు. అందుకే మొత్తం మట్టిని ఇందులో స్ప్రెడ్ చేసేసుకొని ఈ రూట్స్ ఒక్కదాన్ని మనం లోపలికి ఒక చిన్న గుంతలాగా తీసేసి మనం లోపలికి ఇవి ఏవైతే రూట్స్ ఉన్నాయో రూట్స్ అనేవి పెట్టేసుకుందాము. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, రూట్స్ అనేవి పెట్టేసి సో ఇప్పుడు మనము ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లోపల ఏమంటారు చిన్న గుంతలాగా తీసి లోపల పెట్టేసి, సో దీన్ని రెగ్యులర్గా మనము ఎలా పెంచితే, సో ఏం ఫర్టిలైజర్స్ యూస్ చేస్తే ఇది గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది, సో ఇది ఏదైతే తీగ అనేది ఎక్కువగా పారుతుంది. సో ఫర్టిలైజర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను, ఇది అన్ని ప్లాంట్స్కి కూడా యూస్ చేయవచ్చు. ఈ ఫర్టిలైజర్ తయారు చేయడానికి మనము స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి, ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అండి, వాటర్ అనేది యాడ్ చేసేసుకొని. సో మనకి ఇలా బనానా ఉంటుంది కదా, బనానా తొక్క ఉంటుంది కదా, సో అట్టిపండు తొక్కని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే గ్రైండ్ చేసి కూడా బాయిల్ చేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు, అందుకే నేను నార్మల్గా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. బనానా అనేది ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. సో వీటిని కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం టీ పొడి ఉంటుంది కదండి, చాయ్ పత్తి, సో టీ పొడిని ఒక స్పూన్ అంత టీ పొడిని వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి, సో ఇలా చిన్న షాషెట్ సరిపోయిద్ది కాఫీ పౌడర్ అనేది. సో ఇలా కాఫీ పౌడర్ అనేది మనము కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. సో చూడండి కలర్ ఇలా చేంజ్ అవుద్ది. మనం దీన్ని బాగా బాయిల్ చేయాలండి, ఉడకబెట్టాలి. సో వీటి లోపల ఈ అట్టి తొక్కలో వీటన్నిటి లోపల టీ పొడిలో వీటిలో ఉన్నవన్నీ మనకి వాటర్లోకి వచ్చేసేలాగా చేసుకోవాలి. సో నెక్స్ట్ పెరుగు అండి, సో బాగా ఏమంటారు పుల్లగా అయిన పెరుగు ఉంటుంది కదా, పెరుగు కర్డ్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో దీన్ని మనం ఉడకబెట్టుకొని నైట్ మొత్తం అలాగే వదిలేసేయాలండి. సో ఒక 12 అవర్స్, 24 అవర్స్ అలా మనం ఏమంటారు ఉడకబెట్టుకొని నైట్ అంతా అలానే వదిలేస్తే ఏమవుతుందంటే
ఇది మంచిగా మనకి ఒక మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేసింది. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. మనము 5 to 10 liter వాటర్లో మనము ఈ ఫర్టిలైజర్ని కలుపుకోవాలండి. సో చాలా వాటర్లో పనిచేసింది. సో ఇదంతా ఒకటే రోజు పోయలేము, మాకు ఎక్కువ చెట్లు లేవు అనుకుంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి, లేకపోతే ఏదైనా వేస్ట్ బకెట్ ఇలా ఉంటే ఇలా తయారు చేసుకొని పక్కకు పెట్టుకొని కూడా మనము ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మనము ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల చెట్లు అనేవి చాలా బాగా గ్రోత్ వస్తుంది. సో ఆకులు ముడతలు రావు, పువ్వులు కూడా ముడతలు రావు, పువ్వు కూడా మొత్తం మనకి ఎంత సైజులో పూయాలో అంత సైజులో పూస్తుంది. అయితే చాలామంది గులాబీకి ఒక్కదానికే అనుకుంటున్నారు ఈ ఫర్టిలైజర్. లేదండి, మనం అన్నిటికీ వేసుకోవచ్చు, అన్ని చెట్లకి ఫర్టిలైజర్ వేసుకోవచ్చు. ఇలా ఖాళీ మట్టి ఉన్నా కానీ వేసుకుంటే నెక్స్ట్ ఏదైనా చెట్టు పెట్టినప్పుడు చాలా బాగా గ్రోత్ అనేది జరిగింది. సో పాలకూర అన్నిటికీ నేను ఇదే వాడతాను. సో గ్రోత్ అనేది చాలా బాగుంది. అయితే ఈ ఫర్టిలైజర్ ఓన్లీ తమలపాకుకి అని లేదండి, మీరు ఏ ప్లాంట్కైనా వేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. సో బయట డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఒక 10-15 minutes కష్టపడితే మనకి ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. సో తమలపాకుకి రెగ్యులర్గా ఈ ఫర్టిలైజర్ అనేది వేస్తూ ఉండాలి. అయితే నేను ఈ ప్లాంట్ పెట్టినాక మీకు లీవ్స్ చూపిస్తానండి. సో ఇవి రెండు కొత్తగా వచ్చాయండి, ఈ లీవ్స్ అనేవి మేబీ ఒక 3 to 4 days 1 week లోపే మనకి ఈ 2 leaves అనేవి వచ్చాయి. సో తమలపాకు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి సాయిల్, మంచి కంపోస్ట్, మంచి ఫర్టిలైజర్స్ అయితే ఇస్తామో, సో ఒక 1 month 1.5 month తర్వాత మీరు చెక్ చేయొచ్చు. సో ఎంత బాగా వచ్చిందో. మేము మధ్యలో పాన్ ఏదైనా బిర్యానీ లాంటివి తిన్నప్పుడు తింటూ ఉంటాము ఆ ఆకు అనేది. సో అందుకే ఆ ఆకులన్నీ కట్ చేసాము, లేకపోతే ఇంకా గుబూరుగా వచ్చిందండి. సో చాలా అంటే చాలా బాగా వస్తుంది. లీఫ్ కూడా మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజులో వచ్చాయో లీవ్స్ అనేవి కూడా. సో మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే మనకి చెట్టు అనేది బాగా గ్రోత్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ మీరు ఇక్కడ చూడొచ్చు రూట్స్ కనిపిస్తున్నాయి కదా మధ్యలో. సో ఇక్కడ మనము సీజర్స్తోని కట్ చేసి మనం మళ్ళీ మట్టిలో పెట్టేస్తే మళ్ళీ చెట్టు అనేది, కొత్త చెట్టు అనేది వస్తుంది. ఒకవేళ మీరు ప్రాపగేషన్ చేయాలి అనుకుంటే ఇలా చేయండి. అది ఏదైతే రూట్స్ ఉన్నాయో నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్లో సీజర్స్తోని కట్ చేసి కొంచెం క్రాస్గా కట్ చేసి, సో మీరు మళ్ళీ కొత్త చెట్టు పెట్టుకుంటే మీకు వితిన్ ఒక 1 month లోపు మీకు చెట్టు అనేది వచ్చేస్తుంది. సో కట్ చేసి కొత్త కుండీలో పెట్టేసుకోవడమే ఈ ఫర్టిలైజర్స్ కంపోస్ట్ ఏవైతే ఉన్నాయో. సో మీరు జస్ట్ ఒక ఫర్టిలైజర్ వేసినా సరిపోయింది. మాకు మనకి తమలపాకు అనేది ఎక్కువ ఏం వేయకపోయినా కానీ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మీరు ఒకవేళ తమలపాకు చెట్టు పెంచాలి అనుకుంటే ఫస్ట్ కుండీలో పెంచిన తర్వాతే మామూలుగా కింద సాయిల్లో భూమిలో పెట్టుకోండి. ఎందుకు అనంటే మనకి కుండీలోనే చాలా బాగా గ్రోత్ వస్తుందండి. ఒకవేళ చాలా పెద్దగా అయిపోయి మనకి ఆ మట్టి అనేది సరిపోవట్లేదు అంటే అప్పుడు మీరు భూమి లోపల పెట్టుకోండి. సో ఈ తమలపాకు చెట్టు టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.